కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి? ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. ఇంతేకాదు, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏర్పడిన దగ్గర నుంచి చెప్తుందో మాటలతోనే కాకుండా చేతలతో ఈ కార్యక్రమాలకి తెలంగాణ ప్రజలకి అందించాలని చూస్తుందో అందించే దాంట్లో కూడా చెప్పిన ఏ ఒక్క మాటకి కూడా ఈ ప్రభుత్వం బ్యాకెళ్లే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. పూర్తి నమ్మకము విశ్వాసము ప్రజలకుంది. ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాల అప్పుడే వారి పౌరు ఇంకా ఎప్పుడు లాక్కోవాలని ఆవులాడుతున్నారు. చాలా నవ్వు వస్తుంది. పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. కొద్దిగా ఓపిక పట్టండి. ప్రతి విమర్శ చేయడానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వం జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయటపెట్టడానికి సిద్ధంగా ఉంది. మాటలతో కాదు, ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది. అప్లికేషన్లు తీసుకున్నాం, అయిపోయిందని మేము చెప్పటంలా ఈరోజు ఇంకా మా బరువు మీద మా భుజాల మీద ఇంకా మరింత బరువు ఎత్తుకొని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది, చేసి చూపిస్తుంది. మేమన్న 100 రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు ఎమ్మటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏదో 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది, చేయలేదు అనేది బ్యానర్ ఐటమ్గా పెట్టి దాన్ని విపరీతార్థాలకు దారి తీయచ్చే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులకు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు.